నైట్ ఫారెస్ట్ ఆఫీస్లోనే పనుకున్నా కదా, అక్కడ ఆఫీసర్ చెప్పా ఇక్కడ గోశాలు ఉంది నాయన, కాశీనారాయణ సమాధి దగ్గర ఈ ఆవుల కోసానికి అడవుల్లోంచి పెద్ద పుల్లు సిరుటి పుల్లు అన్నీ చుట్టుపక్కల తిరుగుతాయి ఈ ఆవుల కోసం, జాగ్రత్త నాయన ఒంటరి ప్రయాణం బిడ్డ అని చెప్పా. బైక్లో ఈ రాళ్ళల్లో పోయి నడుములు ఎరగొట్టుకునే ప్రోగ్రాం ఒకటి పెట్టుకున్నా, ఇదన్నా చూసి మీరన్నా కొద్దిగా అవేర్నెస్ అవుతారని నా అమూల్యమైన సలహా మీకు. కాశీనాయన తపస్సు చేసి అష్టసిద్ధులను సాధించినటువంటి ప్రదేశం ఇది. ఇక్కడ పక్కన గుట్ట మీద తపస్సు చేసేవారు, కిందికొచ్చి ఇక్కడ నివాసం ఉండేవారు శిష్యులతో. వాళ్ళ శిష్యులలో ఒకరు ఇక్కడ ఉన్నారు ప్రస్తుతం ఈ గరుడాద్రిలో. సో వారితో మాట్లాడినప్పుడు ఏమన్నారంటే వాళ్ళని చూపిస్తాను చూడండి. వారు చెప్పిన మాట ఏంటంటే కాశీనాయన అష్టసిద్ధులను సంపాదించినటువంటి వ్యక్తి, నారాయణమూర్తి అవతారము, భక్తులు ఆయన్ని దర్శించుకోవడానికి వస్తూ ఉండేవారు అప్పట్లో ఆయన జీవించున్నప్పుడు. వచ్చినప్పుడు వాళ్ళు దర్శనం చేసుకొని కిందికి ఒక 4-5 కిలోమీటర్లు వెళ్ళిపోయాక వాళ్ళకి అక్కడ దర్శనం ఇచ్చేవారంట. అంటే ఇక్కడ అదృశ్యమే అక్కడ ప్రత్యక్షమయ్యేవారన్నమాట. వాళ్ళకి ఏం చెప్తారంటే కాశీనాయన గారు, అక్కడ చూసిన కళ్ళే ఇక్కడ చూస్తున్నాయి నన్ను, దీంట్లో ఆశ్చర్యపోవలసినటువంటి విషయం ఏమీ లేదు అని చెప్పేవారనమాట. సో ఆయన తపస్సు చేసినటువంటి కొండపైకి కూడా తీసుకెళ్తాను చూడండి. సో ఈ కొండపైనే ఆయన తపస్సు చేసేవారు. కింది పక్క ఉండేది టెంపుల్ అని నివాసం ఉన్నటువంటి ప్రదేశం. సో ఈ ప్రదేశంలో ఆయన తపస్సు చేసుకుంటూ ఉండేవారనమాట. సో నేను వచ్చేసి ఈ అదుర్లకు బెదుర్లకు వచ్చేసి ఇదో ఆడ వచ్చేసి షాప్ వేసుకొని ఒక గంట సేపు పనుకొని లేచాను అనమాట. ఇప్పుడే చూడండి అసలు వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే, జీవితంలో ఒక్కసారైనా ఈ ప్రదేశానికి వచ్చి ఒక రాత్రి నిద్ర చేసుకొని వెళ్తే ఇంకా ఆ సంతోషమే వేరన్నమాట. సో రావచ్చు ఇక్కడికి పూర్మావిల మండలం జ్యోతి క్షేత్రం. జ్యోతి క్షేత్రం నుంచి 4 కిలోమీటర్లు నడవాలి. ఇంకా ట్రాక్టర్లు అట్లాంటివి అయితే పెద్ద బండ్లు అయితే వేసుకొని వచ్చేయచ్చు ఇంత దూరము గరుడద్దరి వరకు, బైక్లు అయితే కష్టం. సో కాశీనాయన సమాధి ప్లేస్ చూపిస్తాను చూడండి. ఈ జ్యోతి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ముందు వైపే ఉంటుంది ఆయన సమాధి. ఈ లొకేషన్కి రావాలంటే ఇదే కొట్టాలన్నమాట, ఈ పేరు కొడితే ఈ లొకేషన్ రాగలుగుతాం. సో టెంపుల్ కూడా చూపిస్తాను చూడండి మీరు ఎంత బాగుంటుందో. సో చూస్తున్నారు కదా టెంపుల్ ఎట్లుంది చూస్తున్నారు కదా. యాక్చువల్గా ఇటువంటి టెంపుల్ ఇప్పుడు ఈ 2000 సంవత్సరం నుండి ఇటువంటి అద్భుతమైన కట్టడాలు ఎక్కడా జరగలేదు. ఏంటంటే ఇక్కడ సిమెంట్ దిమ్మెలు వాటిలతో కాదు కట్టింది, గ్రానైట్ రాయి ఉంటుంది కదా, ఇది గ్రానైట్ రాయిస్ కదా, ఈ రాళ్ళతో శిల్పులను తెప్పించి మరీ శిలలు కొట్టించారనమాట. కాకపోతే ఏమైందంటే ఇక్కడ అటవీ శాఖ వారు కేసేసి ఇది పెద్ద తతంగం జరిగింది, అందువల్ల ఆగిపోయింది సుగంలో పని. హంపీలో శిల్ప సంపద ఎలా ఉంటుందో ఆ విధంగా ఆ దానికి ఈక్వల్గా ఇక్కడ చేస్తున్నారనమాట. సో చూస్తున్నారు కదా మొత్తం ఒక రౌండ్ వేసి చూపిస్తాను మీకు ఎట్లుంటుందంటే ఇక్కడ అసలుకి ఇది పూర్తి అయింటే ఇంకొక లెవెల్లో ఉండనమాట. మీరు చూశారు కదా ఇంతకుముందు బయట నుంచి కూడా ఎట్లుందో, మొత్తం గ్రానైట్ రాయితోనే కట్టారు. సో తరాలు మారినా కూడా ఇది చెక్కు చేరినటువంటి టెంపుల్ అది, ఈ సిమెంట్ దిమ్మెలు ఇటుకరాలతో కట్టినటువంటి టెంపుల్ కాదు ఇది. చూస్తున్నారు కదా స్తంభాలు అవి ఆలగడ్డ అక్కడి నుంచి శిల్పులను తెప్పించి ఈ గ్రానైట్ రాళ్ళ మీద చెక్కిచ్చారు, నేను కళ్ళార్తో కూడా చూశాను. సో కాశీనాయన సమాధిని చూద్దాం. చూస్తున్నారు కదా అక్కడే సమాధి చేసింది కాశీనాయన గారిని. సో చూడండి మళ్ళీ ఒకసారి ప్రాంగణం చూడండి ఎంత బాగుంటుందో. సో ప్రశాంతంగా వచ్చి కూర్చున్నాను అలసిపోయి, ఎందుకంటే ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా అక్కడ గరుడాద్రి పైన ఉన్నాను, ఇప్పుడు దిగి కిందకు వచ్చాను. సో ఇక్కడ భోజనం చేసుకుంటాను మధ్యాహ్నం. సో మార్నింగ్ ఆడ భోజనం చేసుకున్నాను గరుడాద్రిలో, మధ్యాహ్నం ఇక్కడ వచ్చి భోజనం చేసుకున్నాను. కాశీనాయన సమాధి దగ్గర వృద్ధాశ్రమం కూడా ఉంది అన్నమాట, వృద్ధులకు ముసలివారికి ఆశ్రమం కూడా. కాశీనాయన ఆశ్రమం కాశీలో కూడా ఉంది, నేను చూశానమాట. సో ఇక్కడ ఉడత ఉంది కదా, ఈ ఉడత రెస్క్యూ అనేది జరిగిందనమాట ఇక్కడ. సో నెక్స్ట్ వీడియోలో వస్తుంది, చాలా బాగుంటుంది చూడండి ఒకసారి. సో మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సంబంధం ప్రెస్ చేయండి. ఇప్పుడు కాశీ కాశీయా నాన్నేనా తీసుకోవడమేనా పోతా బాము నిజమా బాము నిజమా.